పహాడ్కి సంగమం, సంగమం ఇదే అనుకుంటా. ఒక చిన్న సంగమం వస్తుంది, రెండు ఉన్నాయి అన్నారు. ఇక్కడ త్రివేణి సంగమం అన్నారు, చూద్దాం ఇంకేట ఏదైనా దొరికితే కూడా అది కూడా మీకు చూపించే ప్రయత్నం చేపిస్తాను. అదొక్కటి కదా, ఇప్పుడు ఇదొకటి అన్నమాట. రెండు పక్క పక్కనే ఉన్నాయి, త్రివేణి సంగమం ఇదే అన్నమాట. మనం త్రివేణి సంగమం పహాడ్కి సంగం దాటుతున్నాం అన్నమాట. అంటే ఊర్లోకి ఇంకో ఇక్కడ ఉంది చూడండి, ఊరు ఊరు పైకి ఉంది, ఊరు నుంచి బయటికి వెళ్తున్నాం. పైన ఆశ్రమం ఉంది అంట, ఊర్లోనే ఇట్లా చిన్న మందిరం ఉంది, చాలా పాతది చూడండి, మూర్తిని చూస్తేనే తెలుస్తుంది ఇలా ఉంది. బయట హనుమంతుల వారిది కూడా ఉంది, మనం పైకి ఎక్కాలి. ఇట్లా పహాడ్కి సంగం ఊర్లోనే హనుమంతుల వారిని దర్శనం చేసుకుంటున్నాం మనం ఇప్పుడు. అక్కడ ఒక శివలింగం కూడా ప్రతిష్ఠించారు చూడండి, నర్మదా బాణలింగం. మనం ఇప్పుడు ఇట్లా ఈ పహాడ్ పైకి ఎక్కాలి. పహాడ్కి సంగమం దగ్గర శివ మందిరము, పురాతనమైంది. ఇలా ఉంది చూడండి, పురాతనమైంది మందిరము. ఇదంతా ఇక్కడున్న ఆయన సాధువు గారిది, ఇదంతా వ్యవస్థ. మనం ముందుకెళ్తున్నాం. శివుని చేరుకున్నాం మనం, శివుని నుంచి ముందుకెళ్తున్నాం. నర్మదా మాత మన పక్కనే ఉంది, మనం రోడ్ ఊర్లోకి రోడ్కి ఊర్లో నుంచి వెళ్తున్నాం. ఈ బాబాజీ వాళ్ళు కొంచెం హెల్ప్ చేస్తే, అంటే రోడ్డు చూపించారు, ఇది మాతో పాటు రండి, ఈజీ వే చూపిస్తామంటే వాళ్ళతో పాటు వెళ్తున్నాను నేను. ఇది గ్రామము జనసరియా అంట. ఇలా ఉంది చూడండి, ముందుకి పరిక్రమ వాసులు 8-9 మంది ఉన్నారు, ముందు కనిపించారు. నిదానంగా వెళ్తున్నాను నేను కూడా. దాదాపు 10 మంది పరిక్రమ వాసులు కలిసారు ఇవాళ. ఇదిగోండి ఇట్లా వస్తున్నారు చూడండి, ఒక్కరొక్కరుగా ఒక్కరొక్కరుగా. నర్మదే నర్మదే, ఒకరొక్కరు ఒక్కరొక్కరుగా నిదానంగా వస్తున్నారు చూడండి. ఇక్కడ అందరు ఒకదాన రెడీ కావడానికి ఆగారు వీళ్ళు, షూట్అవుట్ చేయడానికి అని నేను ఆగాను. అంత పరిక్రమ వాసులు ఒక దగ్గర కట్ అయ్యారు చూడండి, రెడీ అయిపోయి కూర్చున్నారు. కాసేపు రెస్ట్ తీసుకొని ఇక్కడ నుంచి బయలుదేరుతారు అన్నమాట. ఇట్లా దాదాపు ఇప్పుడు మేము బయలుదేరిన ఊరు నుంచి 9 కిలోమీటర్లు అని చెప్పేసి అని బోర్డు ఉంది. సో ఇంకా మేము ఎంత తక్కువ అనుకున్నా కానీ 2 కిలోమీటర్లు నడిచినాం అనుకున్నా కానీ ఇంకా 7 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత భోజనం దొరకవచ్చు. హోరెత్తుతూ ప్రవహిస్తుంది చూడండి నర్మదా మాత. పరిక్రమ వాసులు ఒకరొక్కరిగా వెళ్తున్నారు చూడండి, చిన్నగా పరిక్రమ వాసులు ఇలా కలిస్తే ఆనందంగా ఉంది. నర్మదామాత ఒడ్డులో పురాతనమైన శివలింగం ప్రతిష్ఠించి ఉంది, పైకి ఒక మందిరం ఉంది, ఊరు మహాత్ములది సమాధి మందిరం. ఇది సమాధి మందిరం, ఇంకోటి కూడా ఉంది చూడండి, సాధు స్థలం. ఇదంతా మందిరం మూసి ఉంది. ఇది చూడండి ఎంత బ్రహ్మాండంగా ఉంది, మంచి కట్టడం మందిరం. మోహిని బాబా అంట. ఇట్లా ఉంది చూడండి మూర్తి, ఇట్లా చిమ్టలు చూడండి ఎన్ని ఉన్నాయి. చిన్న మందిరం ఉంది లోపలికి, మళ్ళీ పెద్ద మందిరం బయట ఉందన్నట్టు. ఈ మాతాజీ వాళ్ళు ఉన్నారు. మందిరం ఇలా ఉంది చూడండి, మాతాజీగా నమ్మకం. లక్ష్మీ సరస్వతి స్వరూపాలు అంట ఇవంతా అమ్మవారు చెప్తుందామే. ఇదంతా పైనుంచి కూడా రోడ్డు ఉంది, సేవా సమితి అని చెప్పేసి అని ఉంది చూడండి. మోహన్ బాబా సమాధి అని చెప్పేసి ఇక్కడ కొంచెం ముందరకు వచ్చిన తర్వాత సదావ్రత్ భోజనం ఇక్కడ రెడీ చేసుకుంటున్నారు చూడండి. ఈ మాతాజీ వాళ్ళందరూ పరిక్రమ వాసులే. అమ్మ రైస్ అంతే కర్రీ చేస్తున్నది, ఇక్కడ ఉన్న వాళ్ళు చపాతి చేస్తున్నారు. నర్మదే వెళ్ళిపోయిన తర్వాత పూజ చేసుకుంటున్నారు చూడండి.
ఇక్కడ మందిరంలో తెరిచారు చూడండి. ఇప్పుడు మందిరం తెరిచారు, దర్శనం చేసుకుంటున్నాం మాత లక్ష్మీ దేవతని. ఏకశిల మీదనే నంది, తర్వాత వచ్చేసి ఈశ్వరుడు, ఈశ్వరునికి నాగుపాడుగా కింద పానపట్టం అన్నీ ఉన్నాయి చూడండి. ఇట్లా ఉంది ఇది పైకి. ఈ మోహన్ బాబా సమాధి ఆశ్రమం దగ్గరే ఉంది ఇది కూడా. నరమరా ఒడ్డున మనం ముందుకు బయలుదేరుతున్నాం.